ఐదు సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లుగా ప్రజలకు సేవలు అందించిన మాజీ సర్పంచ్ల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు బొట్టు దేవయ్య డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున జరిగిన సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచ్లను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు బొట్టు దేవయ్య డిమాండ్ చేశారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎంపీ భవన్లో మాజీ సర్పంచ్ల ఫోరం మండల శాఖ కన్వీనర్ కొప్పుల మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు బొట్టు దేవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్లు అనేక మంది ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితికి రావడానికి కారణం ప్రభుత్వ పాలకులే అని పేర్కొన్నారు. తర్వాత ఉన్నదనుకునేటువంటి పరిస్థితి కూడా కలిగింది మాజీ సర్పంచ్లకు. అయితే తప్పకుండా గుర్తించి కొన్ని వసతులు దేవయ్య గారు చెప్పినట్టు పెన్షన్స్ కానీ తర్వాత కొన్ని బస్సు సౌకర్యం కానీ మేమన్నా ఫ్లైట్లు అడుగుతున్నామా సర్పంచం ఫ్లైట్లలో పోతామంటలేము హెలికాప్టర్ కాదంటే మరి విత్ ఇన్ ది డిస్టిక్ కనీసం జిల్లాలో తిరిగేటువంటి బస్సు సౌకర్యం కానీ ఒక ఐడెంటిటీ కార్డు కానీ కనీసం సచ్చినాడంత గుర్తింపు స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉన్న ఒక ఇద్దరు కానిస్టేబుల్లో తుపాకులు పట్టుకొని వచ్చి కొంచెం ఏదైతే అప్పుడు దాడాపంటే ఇప్పుడు ఏదైతే వాళ్లకు ఒక గౌరవ వందనంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే అవి చేయాలనేది ఎందుకంటే కొంచెం మాజీ సర్పంచ్ గుర్తింపు వస్తుంది అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని దీని సాధన కోసం మన ఒక రాష్ట్ర స్థాయిలో కూడా పోరాటం చేసుకుంటూ ఇంకా కూడా కొంత సీనియర్ నాయకులు ఆర్కిష్టమైనటువంటి మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం వచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు బుద్ధదేవన్న గారు మరి సమావేశానికి విచ్చేసి ఇచ్చేసినందున వారికి మేము ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ మరి మాకున్న బోయినపల్లి మండల సర్పంచ్ల సమస్యలను మీ ముందుకు తీసుకొచ్చి మరి మాకు గవర్నమెంటు మాకు తక్షణం అమలు చేయాలని కోరుకుంటూ మరి మా పెద్ద మనిషి మా మీద ఉండాలని కోరుకుంటూ మరి మాకు ఈ సర్పంచ్లు అనే వాళ్ళకు పూర్తిగా ప్రభావాలకు అదే పూర్తిగా ఏమీ లేని పరిస్థితుల్లో కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పటి ఉన్నటువంటి గవర్నమెంట్కు స్పందించి వెంటనే వారికి ఒక పెన్షన్ సౌకర్యం ఒక 10,000 పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని మరి అలాగే 2 ఎకరాల భూమి లేని వారికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని మరి అలాగే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటూ మరి మున్ముందు కూడా మరి సర్పంచులందరినీ కూడా కొంచెం పనిచేయాలని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఊహిస్తున్నాను. ఈరోజు బోయి తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలానికి సంబంధించిన మాజీ సర్పంచుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బలవంతరాయ్ మోహితా కమిటీ ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది సర్పంచులుగా కొనసాగుతున్న సందర్భంలో ఆయా గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడి ఆ గ్రామాభివృద్ధి కోసము సర్పంచులుగా రోజుకు 24 గంటల ప్రజాసేవ చేసే ఘనచరిత్ర ఈ భారతదేశంలోని సర్పంచ్ వ్యవస్థకు ఉన్నదని చెప్పక తప్పదు. కాబట్టి అలాంటి సర్పంచ్ గ్రామంలో ఉన్న ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా, అదేవిధంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాల్వంచుకొని ఒక న్యాయ వ్యవస్థ చేయలేని పనిని కూడా సర్పంచ్గా కొనసాగుతూ గ్రామ ప్రజల కోసము సేవ చేసిన సందర్భం గ్రామ పంచాయతీ వ్యవస్థలో సర్పంచులది. అలాంటి సర్పంచులు కొనసాగుతున్న సందర్భంలో అదేవిధంగా కొనసాగుతున్న ఆ సందర్భంలో ఎంతోమంది సర్పంచులు తమ జేబు నుండి కూడా ఆయా గ్రామాభివృద్ధి కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా ఆ గ్రామాభివృద్ధి కోసం పాటుపడిన సందర్భాలు సర్పంచులకు దక్కింది.